పరమగీతము 3వ అధ్యాయము. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకినను, అతడు కనబడకయుండెను. నేను ఇప్పుడే లేచదను, పట్టణము వెంబడిపోయి వెదకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెదకుదును అని నేను అనుకుంటుని. నేను వెదకినను, అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాన్ని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకుని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలుకొని చున్నాను. దోమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగము నలంకరించిరి. సియోను కుమార్తెలారా, వేంచేయుడి కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము.